హాయ్ హలో వెల్కమ్ టు మా ఊరి పంటలు మరియు వంటలు. ఈరోజు ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా తక్కువ సమయంలో ఈ రొయ్యల కూర మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఇవి చిన్న రొయ్యలు. ఇప్పుడు వీటిని ఉలవడానికి ఇలా రొయ్యను తీసుకుని దాన్ని తలభాగాన్ని ఇలా విరుచుకోవాలి. తర్వాత ఈ పైన పొలుసులను ఇలా తీసేసుకోవాలి. అంతే అండి, ఇలా అన్ని రొయ్యల్ని మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఒలుచుకున్న తర్వాత మనం నీళ్లు పోసి వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చిని వేసుకుని వీటిని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదండి, కొద్దిగా బరకగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర ఉంచి అందులో 2 గరిటెల ఆయిల్ని పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు వేయడం వల్ల రొయ్యలకు ఉప్పు బాగా పడుతుంది, చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి రొయ్యలు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని మూత ఉంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, రొయ్యల్లోంచి వాటర్ బయటకు వచ్చి ఈ రొయ్యలన్నీ బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక 10 నిమిషాలు వీటన్నిటిని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇవన్నీ బాగా ఉడికిపోయి ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాసు నీళ్లను పోసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని మూత ఉంచి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఇదివరకు మనం సాల్ట్ వేసుకున్నాం కదా, టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం రొయ్యలు కుక్ చేసేవాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకు రొయ్యల కూర రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఊరి పంటలు మరియు వంటలు.